ఈ న్యూస్ కి స్వాగతం. ఇక్కడ ప్రజల అభిమానం తనని కట్టిపడేసిందని ప్రముఖ టీవీ షో జబర్దస్త్ యాంకర్ సినీ నటి రేష్మి గౌతమ్ పేర్కొన్నారు. మెండపేట స్టేట్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన లెనిన్ హౌస్ వస్త్ర దుకాణాన్ని ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆర్యవైశ్య ప్రముఖులైన కొనకల్ల సత్యనారాయణ తొలి దుస్తులు కొనుగోలు చేశారు. రేష్మిని చూసేందుకు జనం ఎగబడడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు సవాల్గా మారింది. బయట అభిమానులు తాకిడి ఎక్కువ ఉండడంతో కారు ఎక్కేందుకు వీరులేక సుమారు గంట పాటు షాప్ లోని లోపలే ఉండిపోయారు. అనంతరం కారు ఒకవైపు మరోవైపు ద్వారం గుండా ఎలగోలా అక్కడి నుండి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బొగ్గవరపు అనిలు, బొగ్గవరపు నాగేంద్ర, కాపు సంఘం నాయకుడు జిన్నూరి సాయిబాబా, సీతిని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బ్రాండ్ లినెన్ హౌస్ ది 16th స్టోర్ లాంచ్ అండి. ఇంత మంచి రెస్పాన్స్ బయట చూస్తున్నాము. జనాలు అసలు ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఎంతమంది బయటకు వచ్చారంటే మనం సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో అలాగే లినెన్ హౌస్ అనేది ఒక ఫ్యామిలీ బ్రాండ్ కింద తయారవుతుందండి. జస్ట్ లేడీస్ లేకపోతే జెంట్స్ వేస్తే కాకుండా కిడ్స్ వేర్, అలాగే ఇంట్లో కావాల్సిన టవల్స్ కానీ అట్లాగే దొరలో ఫర్నిషింగ్ కూడా రావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టోర్ లో కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారు మా లినెన్ హౌస్ వాళ్ళు. సో దిస్ ఇస్ జస్ట్ నాట్ అప్ టు ఫ్యాబ్రిక్స్ అండి, దిస్ ఇస్ అ కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ అనమాట. అండ్ అ వెరీ క్వాలిటీ బ్రాండ్ అనమాట. లినెన్ గురించి చాలా మాట్లాడుకోవచ్చు కానీ ఈ రోజు మనకి టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి, నేను జనాలు చాలా అనుకున్నాను కాబట్టి, సో వీల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లినెన్ హౌస్ అనేది ఇట్స్ నాట్ రెస్ట్రిక్టెడ్ అండి, ఇట్స్ అ ఫ్యామిలీ షోరూమ్, ఇట్స్ అ ఫ్యామిలీ బ్రాండ్ అనమాట. ఏ ఏజ్ గ్రూప్ కావచ్చు, ఏ జెండర్ అయినా కావచ్చు, ఈ స్టోర్కి రావచ్చు, వాళ్ళకి కావాల్సింది అవసరమైంది అది ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది. ఫర్ అ వెరీ గుడ్ ప్రైస్ యూ విల్ గెట్ క్వాలిటీ ప్రొడక్ట్. రిమెంబర్ ద బ్రాండ్ నేమ్ లినెన్ హౌస్. థ్యాంక్ యూ. పుట్టాలే బయట చూడండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, ప్రెస్ కాన్ఫరెన్స్ రెడీ చేసుకోండి, గేట్ నుండి పది ప్రెస్ సార్. మీరు దగ్గర సార్, దగ్గర ఆయన చెప్పరా బాబు, మేడం ఒకసారి ఒకసారి మేడం ఒకసారి కలర్ ఓపెన్ చేయండి.